రాబోయే ప్రభుత్వం మనదే, రారండో ఈ సందడి చేద్దామంటూ పండగ చేసుకున్నాయి ఎన్డీఏ పక్షాలు. బీజేపీలో ఈ జోష్కి కారణం ఎగ్జిట్ పోల్స్ పంచిన తీపి కబురు. కానీ అవి ఎంతవరకు నిజమన్న సందేహాలు లేకపోలేదు. పైగా అకస్మాత్తుగా దేశంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్కు, దాని మిత్రపక్షాలకు ఫేవర్గా కొన్ని వర్గాల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇంతకీ ఎన్డీఏ విజయం కన్ఫర్మా కాదా? టైమ్స్ నౌ. ఎన్డీఏ కూటమికి 306 సీట్లు రావచ్చంది. చాణక్య ఏకంగా 350 సీట్లు ఇచ్చేసింది. న్యూస్ 18 336, సీ ఓటర్ 287, న్యూస్ నేషన్ కనీసం 282, జన్ కీ బాత్ 305. అన్ని సర్వేలది ఒకటే మాట, రాబోయే ప్రభుత్వం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏది. అంటే మళ్ళీ మోదీనే ప్రధాని అన్నమాట. ఫలితాలకు ముందు ఈ అంచనాలే బీజేపీలో జోష్ని పెంచాయి. ఇదిగో ఇక్కడ చూడండి, మోదీ మానియాతో ఫలితాల రోజు కోసం స్వీట్లు తయారు చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కార్యకర్తల్లోనే కాదు, కేంద్ర స్థాయిలోనూ ఇదే హడావుడి. కౌంటింగ్ డేకి 2 రోజుల ముందే అమిత్ షా ఎన్డీఏ మిత్రపక్షాలకు బ్రహ్మాండమైన ట్రీట్ ప్లాన్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ను ఎగ్జాక్ట్ పోల్స్ గా భావించి కార్యాలయం ముందు టపాసులు పేల్చడం మాత్రమే మిగిలింది. మిగతా సంబరాలన్నీ ఇప్పటికే అనధికారికంగా ప్రారంభించేసింది. ఈ సంబరాలు, సర్వేల సంకేతాలు చూస్తుంటే మోదీ 2వ సారి ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరన్న సందేశాన్ని ఇస్తున్నాయి. కానీ ఇదంతా ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎన్డీఏలో కలిగే సంకేతం. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు మరో కోణంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వాటిని చూస్తుంటే అసలు ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సర్వేలన్నీ తప్పుల తడకల లేదంటే ఒత్తిడి కొద్దీ వెల్లడించిన సంఖ్యల అనే అనుమానాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, బరువు నష్టం దావాను వెనక్కు తీసుకున్న అంబానీ. కోటి 100 కోట్లు కాదు, అక్షరాల 5,000 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను వెనక్కు తీసుకోబోతున్నారు అనిల్ అంబానీ. ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందు రాజుకున్న రఫేల్ డీల్ వివాదంలో అనిల్ అంబానీ పాత్రపై అనేక ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. రక్షణ రంగంలో అనుభవం లేకపోయినా మోదీ ప్రభుత్వం ఆయనకు మేలు చేసేలా రఫేల్ డీల్ను కట్టబెట్టింది అన్నది కాంగ్రెస్ ఆరోపణ. దీన్ని ఇంకాస్త లోతుల్లోకి తీసుకెళ్లి నేషనల్ హెరాల్డ్ పత్రిక భారీ కథనాన్ని ప్రచురించింది. దానికి ఆధారంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఉమెన్ చాందీ, అశోక్ చవాన్, అభిషేక్ సింఘ్వి, సంజయ్ నిరుపములతో పాటు మరికొందరు నేతలపై పరువు నష్టం దావా వేశారు. కథనం రాసినందుకు నేషనల్ హెరాల్డ్తో పాటు కొందరు జర్నలిస్టులను అందులో ప్రతివాదులుగా చేర్చారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ దావాను అనిల్ వెనక్కు తీసుకుంటున్నట్లు ఆయన లాయర్ ప్రకటించారు. సరిగ్గా ఫలితాలకు ముందు ఈ చర్య ఎందుకన్న అనుమానం బీజేపీ మెజార్టీపై సందేహం మొదలయ్యేలా చేసింది. పాయింట్ నెంబర్ 2, మాట మార్చిన ప్రణబ్ ముఖర్జీ. ఎగ్జిట్ పోల్ తర్వాత తాజాగా కనిపించిన మరో పరిణామం ఇది. ఓవైపు కాంగ్రెస్, దాని అనుబంధ మిత్రపక్షాలు కొద్ది రోజులుగా ఎన్నికల నిర్వహణపై మండిపడుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. టోటల్గా ఈసీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయిందన్న ఆరోపణల్ని ఎన్నికల ప్రచారంలో వినిపించాయి. అయితే కాంగ్రెస్ స్టాండ్తో విభేదించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల సంఘానికి కితాబునిచ్చారు. పని చేతగాని చెడ్డ పనోడే పనిముట్లపై ఆరోపణలు చేస్తారంటూ ఘాటుగా విమర్శించారు. అది అంతవరకు ఉంటే బాగానే ఉండేది, కానీ ఏమైందో ఏమో సడన్గా ప్రణబ్ మాట మార్చారు. విపక్షాల మాటల్ని ఈసీ పట్టించుకోవాల్సిందేనని, సరైన సమాధానమివ్వాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమంటూ మొదటి స్టేట్మెంట్కి పూర్తి విరుద్ధంగా ఓ లేఖ రాశారు. ఇంతకీ ప్రణబ్ ఎందుకింత సడన్గా మాట మార్చినట్లు? పోలింగ్ ఫలితాలకు, మాట మార్పునకు ఏమైనా లింక్ ఉందా? పాయింట్ నెంబర్ 3, తండ్రి కొడుకులకు సిబిఐ క్లీన్ చిట్. అవును, ఆ తండ్రి కొడుకులు ఎస్పీ నాయకులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ములాయం ఫ్యామిలీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సిబిఐతో విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది 2005లో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007లో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆస్తుల కేసులో ములాయం, అఖిలేష్లపై ఇప్పటివరకు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ విశ్వనాథ్ మరోసారి సుప్రీం తలుపుదట్టారు. ఈ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం సిబిఐకి నోటీసులు జారీ చేసింది. స్పందించిన దర్యాప్తు సంస్థ
కేసులో అసలు ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. సరిగ్గా ఫలితాలకు ముందు కోర్టు కేసు కొట్టేసినట్లయింది. పాయింట్ నెంబర్ 4, ఎగ్జిట్ పోల్స్ విత్డ్రా. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఇది. దేశంలో చాలా టెలివిజన్ ఛానల్స్, ఏజెన్సీ సంస్థలు ఎన్డీఏ ప్రభుత్వానికి జై కొడుతూ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. ఆ పోల్స్ను ఆధారంగా చేసుకుని ఎన్డీఏ మిత్రపక్షాలు విందు కూడా చేసుకున్నాయి. తీరా చూస్తే బీజేపీకి భారీగా సంఖ్యాబలాన్ని చూపిన కొన్ని సంస్థలు ఇప్పుడు ఆ సర్వేలను విరమించుకున్నాయి. మరోవైపు జరిపిన సర్వేల్లో తప్పుల తడకలున్నాయన్న వాదన వినిపిస్తోంది. పోటీ చేయని అభ్యర్థులు, పార్టీలు కూడా గెలిచినట్లు సర్వే రిపోర్ట్లో ఉందట. వీటితో పాటు అనేక టెక్నికల్ అంశాలు ఎగ్జిట్ పోల్స్ను ప్రభావితం చేశాయన్నది టాక్. కారణం ఏదైనా కానీ ఇప్పుడు సంస్థలు పోల్స్ను వెనక్కి తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు బీజేపీదే అధికారమని, మోదీయే ప్రధాని అని ఘంటాపథంగా చెప్తోంటే, ఫలితాలకు ముందు చోటు చేసుకుంటున్న ఇలాంటి పరిణామాలు దేనికి సంకేతం అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.